పదేళ్ల కుర్రాడి మనసులో ఇటువంటి ఉన్మాదం రేగడానికి కారణం వాడు తన జీవితకాలంలో ఇటువంటి కారుని ఎప్పటికీ కొనలేను అని అనుకున్నందువల్లే. బీపీ షుగర్ మాత్రమే కాదు, డబ్బు వల్ల ఏర్పడే అసమానత్వాన్ని కూడా మనం జెనెటిక్ గా మార్చేశాం. ఇదే మన ఇండియన్ అసోసియేట్ కంపెనీ తాలూకు సేల్స్ గ్రాఫ్. మన పార్ట్నర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ కంట్రీస్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు, ఇండియా తప్ప. ఎందుకంటే అక్కడ సాఫ్రాన్ కంపెనీయే నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. మిస్టర్ మాధవ్ కురు, అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ అయిన ఇండియాలో మీరు సెకండ్ పొజిషన్ లో ఉండడం వల్ల ప్రపంచ మార్కెట్ లో మేము నంబర్ వన్ అవ్వలేకపోతున్నాం. మీకు నెక్స్ట్ ఏప్రిల్ 1 వరకు టైం ఇస్తున్నాం. మీరు లీగల్ గా చేస్తారో ఇల్లీగల్ గా చేస్తారో మాకు తెలియదు. మీరు ఇండియాలో నంబర్ వన్ అవ్వకపోతే మేము సాఫ్రాన్ కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటాం. Yes, sir. అండి, మీ జ్ఞానశేఖర్ని, నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు అక్కడ కమ్యూనిటీ రేడియోని ఒకటి స్టార్ట్ చేశాం. అంటే ఓ చిన్న గుంపుకు మాత్రమే వినపడే రేడియో, నేను నా ఫ్రెండ్స్ కలిసి. ఆ రేడియోలో మనం చాలా ఫేమస్. దాని ద్వారా కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరికారు. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల మాకు మంచి మంచి విషయాలు తెలిసాయి. చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఇంత యూస్ఫుల్గా ఉన్నది నేను పుట్టి పెరిగిన మా కూనీపేటకి ఉపయోగపడాలనే నేను మన పేటలో రేడియో ప్రారంభించాలనుకున్నాను. మెల్లమెల్లగా కావాల్సిన వస్తువులన్నీ పోగు చేసి మీ అందరి సాయంతో ఈరోజు గల్లీ ఎఫ్ఎం ప్రారంభించాను. నా చిన్నప్పుడు ఓ అన్నం చూసి అడిగాను, మనం ఎందుకన్నా ఈ పేటలో పుట్టాం, ఎందుకన్నా ఇంత కష్టపడాలి, ఇందులోంచి మనం ఎప్పుడు బయటపడతామని. దానికి అన్న ఏమన్నారో తెలుసా, పరిస్థితులకు తగ్గట్టు నువ్వు మారకు, నీకు తగ్గట్టు పరిస్థితుల్ని మార్చు అని మా అన్న అన్నారు. అది ఇంకెవరో కాదు, మన కాశీ అన్నే. నేను అన్నాను చెప్పరా? అవునన్నా, నువ్వేగా అన్నావు. అట్టదేం లేదన్నా, ఆడికి ఎప్పుడు నీ మీద రెస్పెక్టే. సరే చదువు. అలా చెప్పడంతో ఆగిపోకుండా ఆయనకి తగ్గట్టు ఈ పేటలోని పరిస్థితుల్నే మార్చేశారు. ఇప్పుడు మనందరికీ కింగ్ గా ఉన్నారు. సో అన్న రేంజ్ కి ఈ పేటలో ముద్దులాడుతున్నావా? నా పేరు చెప్పి మామూలు తీసుకున్నాడు, నోరుకోడానికి గుద్దు మూతి మీద. అన్న రేంజ్ కి ఈ పేటలో అందరినీ మెప్పించలేకపోయినా ఈ గల్లీ ఎఫ్ఎం మిమ్మల్ని తప్పకుండా సంతోషపరుస్తుంది. అదేనా, మన గల్లీలో మీరు రేడియో ప్రారంభించడానికి మాత్రం పర్మిషన్ ఇస్తే చాలన్నా. ఈ పేటలో చిన్న చిన్న పిల్లలందరూ 10,000 15,000 సంపాదిస్తున్నారు. నీ కొడుకు ఎంత సంపాదించడ్రా? 2 లక్షలు అన్నా. విన్నావా? 2 మాసాలే సరెండర్ అయ్యాడు, లక్షల్లో సంపాదిస్తున్నాడు. బతుకు తీరు చూసుకోరా, నువ్వు బడి తీరా. అన్నా అన్నా, 6 మాసాలు కష్టపడి అన్ని రెడీ చేశానన్నా, ప్లీజ్ అన్నా. ఎక్కడా బండి? ఓకే చెప్తే. నీ మొగుడిని కొంగుకు పుడేసుకుంటావా ఏంటి? పంపించు అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా సరే వద్దన్నా, ఓ 10 రోజులు అన్నా, 10 రోజులు టైం ఇవ్వన్నా, నీకు నచ్చకపోతే ఆపేస్తానన్నా. అయ్యయ్యయ్యయ్యయ్య, సరే పోరా, స్టార్ట్ చేసుకో. థ్యాంక్స్ అన్నా. ఇప్పుడు చూడు నిప్పురావులు ఎలా చెదురుతాయో. నీకు ఇవన్నీ నచ్చవని నాకు తెలుసు, కానీ నన్ను కన్నావుగా, దాన్ని ఆన్ చేసి ప్రారంభించు. ఇదే కదా? అదే, సల్లగా ఉండు. థ్యాంక్ యూ. కూనీపేటలో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం మరియు ఆయుధ పూజ శుభాకాంక్షలు. నేను మీ జ్ఞానశేఖర్ని, ఇది గల్లీ ఎఫ్ఎం 90.8. జ్ఞానంతో మాట్లాడదాం. ఒరేయ్ కుమారు, ఇలబడుతుందా? ఇలబడుతుంది. మీ అందరికీ బాగా తెలుసు కదా, మన సదాశివయ్య గారికి 88 ఏళ్ళు అవుతోంది. ఇంకా ఈ మైక్ లో మాట్లాడండి. ముందుకు నెట్టు.
మన పేట కూనీల పేట కాదు, దీని అసలైన పేరు కూలీల పేట. తెల్లదొరలున్నప్పుడు కట్టడాలు కట్టడానికి ఇక్కడి నుంచే కూలీలు తీసుకెళ్లేవారు. హార్బర్ ని, రైల్వే స్టేషన్ ని అన్నింటినీ మన వాళ్లే కట్టారు. ఇదిగో గంట అక్కడ ఉంది. ఆ గంటని మేస్త్రి కొడతాడు. తెల్లారి కట్ట ఆ గంట శబ్దం వినగానే అందరం పొలోమని కూలికి పోయేవాళ్ళం. ఇప్పుడు నా చేత ఆ గంట కొట్టించగానే నాకు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. సదాశివయ్య గారు వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఆయన చెప్పినట్టు ఇదేమన్నా మామూలు పేట. ఇక్కడ పెయింటర్ మురళి, కార్పెంటర్ గోపాలు, ఎలక్ట్రీషియన్ సలీము, ప్లంబర్ చార్లెస్, చేపల లక్ష్మమ్మ, ఇలా అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పేటని కూని పేట అని పిలుస్తున్నారు. అయినా అవతల ఏరియా వాళ్ళకి ఏంటి అంత పొగరు? ఒకటి కూలోళ్ల పేట అని పిలు, లేదా కాసన్న పేట అని పిలు. అదేంట్రా కూనీ మాట్లాడుతున్నాడు? ఈ లోకంలో దారుణమైన విషయాలు రెండు. ఒకటి అజ్ఞానంలో ఉండడం, రెండోది ఆ జ్ఞానం లేకుండా ఉండడం. ఆదార్థమయ్యేలా చేయడానికి, వీళ్ళందరి కష్టాన్ని గౌరవించేలా ఈ రేడియోని నేను ఆయుధంగా వాడుకోబోతున్నాను. అందుకే ఆయుధ పూజ అయిన ఈ రోజు ఈ ఎఫ్ఎం ని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ ఎవరైనా వారి సమస్యలను చెప్పొచ్చు, దానికి ఎవరైనా పరిష్కారాన్ని ఇవ్వచ్చు. మీకు వంతెనగా ఉండబోయేదే మన ఈ గల్లీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడదాం, జ్ఞానంతో మాట్లాడదాం. దయచేసి ఈ రోజు మన గల్లీ ఎఫ్ఎం ని మ్యూజికల్ గా స్టార్ట్ చేయబోతున్నాం. దాన్ని ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయబోతున్నారంటే, మన ఏరియాలో ఫేమస్ అయిన సింగమలై కళా బృందం. ఆ గర్ల్స్ ఇప్పుడు మన కోసం ఇక్కడికి వచ్చి మన మ్యూజిక్ ని స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ఏంటి ఎంత తీరుగ్గా వస్తున్నారు? చిన్న బాబు, ఇది వర్కౌట్ అయ్యలేదు, మనం వెళ్ళి పిలుచుకొచ్చేద్దామా? నిజం నిప్పు లాంటిది, చూస్తూనే ఉండండి. ఒక చిన్న విరామం తర్వాత ఏంటి టాపిక్? ఇలా పోయిన ఏడాది ఆరుగురు అమ్మాయిలు పెళ్లి కొడుకు నచ్చలేదని పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయారట. వాళ్ళు చేసింది కరెక్టా తప్ప అని పంచాయతీ. అది కాదు నాన్న, ఆ ఆరుగురు అమ్మాయిలకి ఒక సంవత్సరం అయినా ఇంకా పెళ్లి అవ్వలేదంట. కానీ ఆ అమ్మాయిలు వద్దన ఆరుగురు అబ్బాయిలకి పెళ్లి అయిపోయిందంట. అదే నాన్న ట్విస్ట్. నువ్వు ఎప్పుడు చూడవు కదరా. నిజమే, కానీ సూపర్ అమ్మాయి, సూపర్ స్పీచ్. ఇప్పుడు వస్తుంది చూడు. ఏ స్పీచ్ రా? నమస్కారం, నా పేరు మృణాల్ని. అంతే నానా, ఆ నమస్కారంలో ఓ ఇది ఉంది నాన్న. అంటే ఎలా చెప్పను, ఇప్పుడు వేస్తారు నువ్వే చూడు. పురుషాధిక్యం పూర్తిగా అంతరించిపోయిన ఈ సమాజంలో ఆ పురుషులు ఇచ్చిన స్వతంత్రాన్ని ఈ మహిళలు సరిగ్గా సద్వినియోగపరుచుకుంటున్నారా అంటే అవును అని వేధింపులకు గురైన డాక్యుమెంటరీ తీసిన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఏమండి, ముందు ఒక విషయం అర్థం చేసుకోండి. ఏదో స్వతంత్రం ఉందని మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళకి స్వతంత్రం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి చీటికి మాటికి ఆడవాళ్ళు మగాళ్ళు అంటున్నారు? మీరు దమ్ము కొడుతున్నారు, మందు కొడుతున్నారు. అదే విధంగా మేము దమ్ము కొడతాం, మందు కొడతాం. మీరు క్యాజువల్ గా యూజ్ చేసే తిట్లు బూతులు కూడా అమ్మ అక్క అంటూ మా ఆడవాళ్ళను ఉద్దేశించేగా తిడుతుంటారు. అలాగే మమ్మల్ని మగాళ్ళని తిట్టమంటారా? తను ఏదో చెప్పాలనుకుంటుంది, విందాం. మీరు పెళ్ళ ఉండగా జాలీగా ఇంకో ఆడదంతా కులుకుతున్నారే, మేము అలాగే తిరుగుతాం. ఓ ఆడది ఆ రాత్రి ఎవరి పక్కలో పడుకోవాలో తనే నిర్ణయించాలి. ఆడదా ఆడదా, అది ఓ మగాడు చేసేవన్నీ ఆడదే చేస్తుందట. ఒసై, అది మాట్లాడింది బొరకెక్కించుకోకు, మర్చిపో. ఛీ, బలిసి బరితెగించి మాట్లాడుతోంది. నాన్నా, బట్ ఆ నమస్కారంలో ఇది ఉంది నాన్నా. బయట జరిగే గొడవ చూసావా? నువ్వు అప్పుడే వెళ్ళిపోతానన్నా, ఇంకా ఇక్కడే ఉన్నా. నా కజిన్ వస్తున్నాడు, రాగానే వెళ్ళిపోతాను. మైక్ ఇచ్చారని ఏమైనా మాట్లాడచ్చా? ఆడదంటే అనుకోవద్దు, దమ్ము కొడతాను, మందు కొడతాను అంటూ. నీ హాస్టల్ ముందు ఎంత జనం ఉన్నారో తెలుసా? నువ్వు బయటకు వస్తే నీ పరువు తీసి పారేస్తారు. పూర్ణ, నీ కొడుకు పేట చుట్టూ ఉన్న ఇళ్లకు కూడా వినిపించేలాగానే రేడియో సెట్ చేశాడు. అయ్యా, రేడియో కొంచెం వినిపించేలా అట్టండి అయ్యా. అవును పూర్ణ, నీ కొడుకు రేడియో మొదలు పెట్టింది నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు వింటున్నావు? ఆడు నా గురించి మాట్లాడతాడట. ఏం పెద్దగా మాట్లాడతాడు, తిడతాడు ఎప్పట్లాగే. ఏం తిడతాడో ఎందామని. పూర్ణ అమ్మా, కిందకి వెళ్ళి లగేజ్ తీసుకురా. పూర్ణక, టీవీలో చూసావా? ఇప్పుడు నేను తిట్టేది లోకంలో ఎక్కడున్నా వినపడుతుంది.
నోరు తెరిస్తే మహిళా స్వతంత్రం, మహిళా స్వతంత్రం. మమ్మీ నేను వచ్చే మహిళా స్వతంత్రం అంటే ఏంటో తెలుసా నీకు? దాని గురించి ఎవరు మాట్లాడారు? తన కుటుంబం సమాజం బాగుండాలని కోరుకుంటుందే ఒక మహిళ. నారా దాన్ని ఆఫ్ చేయ ముందు ఆఫ్ చేయకండి. ఇంటికి వెళ్ళి అంట్లతో ఉంటూ కొవ్వొత్తిలా కరిగిపోతుంది ఆ మహిళ మాణిక్యం. త్యాగానికి ప్రతిరూపం మకుటుం లేని మహారాణి. ఎవరు? మా అమ్మ పేరు పూర్ణమ్మ. ఆవిడ మాట్లాడొచ్చు మహిళా స్వతంత్రం గురించి. అయ్యో ఇంగ్లీషు. ఇది మన పూర్ణ కొడుకు జ్ఞానం. వాళ్ళ పేటలో ఏదో కమ్యూనిటీ రేడియో అని కొత్తగా మొదలు పెట్టాడు. రోజు ఈడితో పెద్ద గోలైపోయిందమ్మా. ఎరే ఉద్యోగం వెతుక్కోమని ఎంత మొత్తుకున్నా మాట. పూర్ణక వెళ్ళి ఐస్ వాటర్ తీసుకురా. మా అమ్మ గురించి నీకు తెలియదు. ఆవిడ చాలా మెత్తనైంది, మృదువైంది, సాఫ్ట్ అయింది. నన్ను తిట్టాలన్నా కూడా పొరా అని ఎప్పుడు తిట్టదు. పొరా అని సాఫ్ట్ గానే తిడుతుంది. అలాంటి మా అమ్మ నిన్న మృణాల్ని మాట్లాడిన మాటలు విని తిట్టింది చూడు. ఆ బూతులో రెండు నాకే కొత్తరా? ఇలా ఏమి తెలియకుండా నోటుకొచ్చినట్టు మహిళా స్వతంత్రం, మహిళా స్వతంత్రం అంటున్నావే. నువ్వు నీ మొహం ఇంక ఎప్పుడైనా మాట్లాడేవో? నువ్వు చూసావా టీవీలో? బాగుంటుందా? సూపర్ ఉంటుంది. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా ఓడి ఫోన్ నెంబర్ 7927239339. కాన్ఫిడెంట్ గా కాల్ చేయండి, నోటుకొచ్చినట్టు తిట్టండి. మాట్లాడేది మీ ఆర్జే జ్ఞానం, ఇది మీ గలీ ఎఫ్ఎం 90.8 జ్ఞానంతో మాట్లాడండి. ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. నమస్కారం. జ్ఞానంతో మాట్లాడుతున్నారు? నేను జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను. నువ్వే జ్ఞానం లేక మాట్లాడుతున్నావు. రాను రాను మన ఏరియా అమ్మాయిలకి హ్యూమర్ సెన్స్ చాలా ఎక్కువైపోయిందిరా. అమ్మాయిలు చెప్పండి మీ పేరు. మృణాలిని. దానికి ఎలా వినిపించింది? ఆశ్చర్యంగా ఉందబ్బా. అమ్మో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మైక్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంటే ఏదో మాకు తోచింది సమాజానికి చెప్దామని. అబ్బే మా దగ్గర టూ వీలర్ కే లైసెన్స్ లేదు. నీకు రేడియోలో మాట్లాడడానికి రైట్స్ లేవు. అందులో నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఇది ఒక రేడియో, దీన్ని వినడానికి ఒక గుంపు ఒకటి. సిగ్గులేదు. చిల్డ్రన్స్ 2 డేస్ లీవ్.